హే గాయ్స్ హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ జనరేష్. ఈరోజు ఒక సరికొత్తమైన ఇంటర్వ్యూలో మనమైతే వెళ్దాం. సినిమా టైటిలే బాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూస్తుంటే ఒకరోజు 48 hours. ఇది ఒకరోజు 48 hours ఏంటి? దీన్ని ఇంకో డిఫరెంట్ యాంగిల్లో కూడా ఇంట్రో చెప్పొచ్చు. ఒక్కరోజు 48 గంటలు ఏం జరిగింది అది తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈరోజు మనతో పాటు టీమ్ మెంబర్స్ ఉన్నారు. హీరో అండ్ హీరోయిన్ ఆదిత్య అండ్ రేఖ. హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా బాగున్నాను. మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేస్తున్నారు అనిపిస్తుంది. లేదండి, ఇది ఫస్ట్ థియేటర్ రిలీజ్. కానీ ఈ సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తారు. థ్యాంక్ యూ. కమింగ్ టు మీరు, అంటే బేసికల్లీ యూఆర్ ఫ్రమ్? ప్రజెంట్ అయితే హైదరాబాద్, భీమవరం. ప్రాపర్ భీమవరం, అదే కనబడుతుంది. అదే చూస్తున్నాను, ఇక్కడ హైదరాబాద్ వాటర్ కొంచెం పడింది. సో టైటిల్ గురించి మాట్లాడుకుంటే, సో చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఒకరోజు 24 hours అని అందరికీ తెలుసు, బట్ 48 hours వాట్ టైమ్ ట్రావెల్ అని అందరూ కూడా చెప్తున్నారు. బట్ హౌ, దీని మీద బాగా ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయని విన్నాను నేను ఇందాకే. సో ఈ టైటిల్ మీద బాగా బజ్ క్రియేట్ అవుతుంది, ఆ టైటిల్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఎవరైతే ఎవరికైతే 24 hours సరిపో వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకైతే స్టోరీ పరంగా అయితే ఓవరాల్గా 2 డేస్లో జరిగిన స్టోరీ అనేది, ఒక నార్మల్ అబ్బాయి, లైక్ టౌన్లో ఉండే ఒక అబ్బాయి ఒక అనుకున్న సిచ్యువేషన్లో ఒక దగ్గర పర్టికులర్ టైంలో ఏమంటారు ఆ సిచ్యువేషన్ పడిపోతారు. అక్కడికి వెళ్ళి బయటికి రావడానికి టైం ట్రావెల్ బేస్ చేసుకుని ఎలా బయటకు వచ్చాడు, అంటే టైం ట్రావెల్ చేస్తూ అతని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నదే కాన్సెప్ట్. అంటే నేను అనుకున్నాను ఒక్కరోజు సరిపోదు అమ్మాయిని పడేయనీకి 48 గంటలు అనుకున్నా. సినిమాలో అయితే 10 నిమిషాలు అయిపోయిందని. మీరు 10 నిమిషాలు పడేస్తారా? సినిమాలో అంటే నిజంగా అయితే కష్టమా? రియాలిటీగా మాట్లాడుకుంటే రియాలిటీగా అయితే మనకంత సినిమాలు వేస్తా. 2 రోజుల 2 ఏళ్ళు అయిద్దా మనకంత సినిమాలు వేస్తా. సో మీరు చెప్పండి టైటిల్ మీద ఒపీనియన్. సో టైటిల్ అదే నాకు వినగానే అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం జనాలకి కనెక్ట్ అయ్యేలా ఉంది టైటిల్. కొంచెం అందరూ అదే అనుకుంటున్నారు, 48 గంటలు ఉంటే బాగుండు. నేను కూడా అనుకుంటా ఒక్కొక్కసారి, అబ్బా సరిపోవట్లేదే, ఒక్కొక్కసారి షూట్ చేయడానికి ఇంకా ఉంటే బాగుంటుందే, 24 hours సరిపోవట్లేదే అనిపిస్తుంది నాకు. సో సినిమా కూడా మనకి ఒక 2 డేస్లో జరిగే సినిమాలనే జరిగింది సినిమా మొత్తం. సో అదండి. అంటే సరిపోదు షూటింగ్ కోసం సరిపోదు అంటున్నారు, లేదంటే ఇంకేమైనా చేయొచ్చు 24 hours? లేదు, షూటింగ్ కోసం. మీకైతే షూటింగ్ షూటింగ్ కోసం? అంటే అది అంటారు చూడండి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఉప్మా అన్నట్టు మీకు షూటింగే కావాలి. షూటింగే. అంటే ఇప్పుడు ఈ సినిమాలో మనకి డైరెక్టర్ గారి గురించి ముందుగా మాట్లాడుకుంటే, చాలా అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చూస్తుంటే మీ ఇద్దరి మధ్యన కాంబినేషన్ కావచ్చు, సో టైం ట్రావెల్ కావచ్చు. సపోజ్ టైం ట్రావెల్ ఉందనుకోండి, ప్రెసెంట్ మన దగ్గర ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అంటే సపోజ్ మీ టీనేజ్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఏంటి, వాట్స్ యువర్ ఒపీనియన్? జనరల్గా ఎవరికైనా అలా చైల్డ్హుడ్ బాగుంటుంది, ఎందుకంటే మనకి ఏం లొల్లీలు ఉండవు, ఏమి ఉండవు, ఇట్లా ఉండాలి, అది ఉండాలి, ఆ ప్రెషర్స్ ఉండవు. సో ఒకవేళ నాకు ఆప్షన్ ఉంటే మాత్రం ఐ గో టు మై చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అంటే స్కూలింగ్ లేదంటే స్కూలింగ్? స్కూలింగ్. ఏ క్లాస్లో? ఏ క్లాస్ అయినా ఏదైనా ఫస్ట్ స్కూల్ వరకు అంత ప్రశాంతం కూడా అంత మంచిగా ఉండే. ప్రతి ఇంటర్ కాలేజ్కి స్టార్ట్ అయిందా గతం అంటారు చూసారు ఏదో సినిమాలో చెప్పినట్టు అయిపోయా, ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది, చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోతాను. చేయండి, డెవలప్ చేయండి, సినిమాలు కాకుండా రియల్ రియాలిటీ కూడా డెవలప్ చేయండి. యాప్ని చేద్దాం. యాక్చువల్గా సినిమా వచ్చిన సినిమా చూసి బయటకు వెళ్తేటప్పుడు అక్కడ క్యూఆర్ పెట్టాం, స్కాన్ చేసి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోతుంది. మీరు అందరూ అన్నట్టే నాకు కూడా చిన్నప్పటికి వెళ్ళాలనిపిస్తుంది అని అంటారు, నేను కూడా అదే అంటాను. నేను అనుకున్నాను మరి షూటింగ్లోకి వెళ్ళాలి. సో నాకు కూడా అలానే అనిపిస్తుంది, అంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా లోన్లీ ఉన్నప్పుడు అబ్బాయి చాలా కష్టంగా ఉంది ఈ టైము, ఈ ఫీల్, ఈ ఫీల్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అబ్బాయి చిన్నప్పటికే బాగుంది కదా, అప్పుడు మమ్మీ వద్దన్నా సరే మమ్మీ స్కూల్కి వెళ్ళంటే వద్దు మమ్మీ అని అనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే షూటింగే అండి. షూటింగ్ షూటింగ్ మొత్తం షూటింగే.